చంద్రబాబు నాయుడుతో కాదు, ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఇట్లా ఒక చెడిపోయిన వ్యవస్థ మొత్తం ఏకమై మన మీద యుద్ధం చేస్తూ ఉన్న పరిస్థితులు అనేది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. బికాజ్ వాళ్ళ ఎజెండా వేరే. బికాజ్ వాళ్ళ ఎజెండా ఏమిటి? మనం పోయి చంద్రబాబు నాయుడు రావాలనేది వాళ్ళ ఎజెండా. నిన్ను దింపేసేస్తే వాళ్ళ ప్రభుత్వం రావాలి అని చెప్పి ఆలోచన చేసే పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఈచ్ ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తారు, ట్యాబ్లాయిడ్ ఎడిషన్లో పెడతారు. ఇంత దారుణమైన ఎమ్మెల్యే మీకు ప్రపంచంలో ఎవడు దొరకడు అని చెప్పి మిమ్మల్ని బ్రాండింగ్ చేస్తారు. దుష్ట చతుష్టయం బ్రాండింగ్ కూడా మొదలుపెట్టినాం. మీరు కూడా దుష్ట చతుష్టయం అని చెప్పి బ్రాండింగ్ కూడా మీరు కూడా తీసుకొని చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ ఫైవ్, ఈ నలుగురు దుష్ట చతుష్టయం. 151 గెలిచినాం, మళ్ళా 151 తగ్గకుండా గెలవాలనేది తాపత్రయం. గెలవడం అనేది మామూలుగా గెలవడం వేరే, ఫ్లయింగ్ కలర్స్తో గెలవడం వేరే. ఇన్ని బటన్లు నొక్కి 137,000 కోట్లు సోఫార్. ఈ సంవత్సరం మళ్ళీ 55,000 కోట్లు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 55,000 కోట్లు, అంటే దాదాపుగా 250,000 కోట్లు. లంచం లేదు, కరప్షన్ లేదు, వివక్ష లేదు, బటన్ నొక్కుతూనే నేరుగా పోతూ ఉన్నాం. ఇంతింత చేసిన పరిస్థితులు రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో బహుశా ఎత్తినా కూడా ఎక్కడ కనిపించదేమో. ఈరోజు దేవుడు దయవల్ల మనం ఏమి చేయగలుగుతూ ఉన్నాం. దేవుడు ఇంత గొప్పగా మనతో ఈ పనులన్నీ చేయించిన తర్వాత లాస్ట్ టైం 151 వస్తే దానికన్నా 151 వస్తే 151 ఖచ్చితంగా ఈసారి కూడా రావాలి కానీ తగ్గకూడదు కదా. దానికోసం ఖచ్చితంగా అందరం కష్టపడితే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు జరగకూడదు? పోయి 151 కాకుండా 175 కూడా ఎందుకు రాకూడదు? లాస్ట్ టైం కుప్పం రాలే మనకు. ఈరోజు ఈసారి కుప్పం మున్సిపాలిటీ గెలిచినాము, కుప్పం లోకల్ బాడీస్ గెలిచినాము. లాస్ట్ టైంకు ఈసారికి తేడా లేదా? ఏం, వై నాట్? ఎవ్రీ కాన్స్టెన్సీ ఈజ్ అ యూనిట్ బై ఇట్ సెల్ఫ్. ఆ కాన్స్టెన్సీ విచ్ ఈస్ అ యూనిట్ బై ఇట్ సెల్ఫ్లో జరగాల్సింది జరగాల. పార్టీ పరంగా జరగాల్సిన యాక్టివిటీస్ పరంగా, గవర్నమెంట్ పరంగా మనం చేసిన మంచిని ఎఫెక్టివ్గా తీసుకొని పోవడంలో పరంగా, ప్రజలను ఎడ్యుకేట్ చేయడం పరంగా అన్నీ జరగాల్సినవి కరెక్ట్గా జరగాల. జరిగినాయనంటే ఎందుకు 175కి ఎందుకు రాకూడదు? వై నాట్? కుప్పంలోనే రిజల్ట్స్ ఈ మాదిరిగా మార్పు చెందినప్పుడు వై నాట్? కాబట్టి జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, మంత్రులు, మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది అందుకనే స్పెసిఫిక్గా చెప్తా ఉన్నాను.